కొట్లూరు మండలం పందిరిపల్లి గూడెం పరిధిలోని కొల్లేరు నందు 70 ఎకరాల చేపల చెరువు వద్ద అక్రమంగా తయారు చేస్తున్న 800 లీటర్ల కాప్ నసారాను కైక్లూరు సీఐ వైవీవీఎల్ నాయుడు ఆదేశాల మేరకు కైక్లూరు రూరల్ ఎస్ఐటీ రామకృష్ణ సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. సారాను తయారు చేస్తున్న ఘంటసాల పెద్దిరాజు భలే సుబ్బారావు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 5000 లీటర్ల బెల్లం ఊట, 15 గ్యాస్ బండలు, 17 గ్యాస్ పొయ్యిలు, 53 ప్లాస్టిక్ డ్రమ్లు, 8 స్టీల్ బిందులు, 2 మోటార్ ఇంజన్, 1 ఇనుప పడవ, 7 బిందులు తదితరుల సామాన్లను స్వాధీనం పరుచుకున్నారు. ఘంటసాల శ్రీనివాసరావు రాంబాబు జయమంగళ కొండలు వీరిని అదుపులోకి తీసుకోవాలన్నారు. లాస్ట్ మంత్ కూడా ఎస్ఐ గారు చాలా గుడ్ వర్క్ చేశారు ఇంతవరకు. అయితే మాకు సమాచారం కూడా చాలా ఆలస్యం వస్తుంది. వడ్డీ ధరలు కాబట్టి మాకేం సమాచారం రావట్లేదు. పోలీసులే మాకు పిల్లల్ని తీసుకున్నారు. నేను మెయిన్ మీరు చెప్పిన కారణం ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ప్లస్ సీక్రెసీ, ఈ రెండు వాళ్ళు ఇట్లే చేసుకుంటారు. మరి ఎస్పీ గారు పరివర్తన అనే ఒక కార్యక్రమం తీసుకొస్తామన్నారండి, మరి అది కొల్లేరు గ్రామంలో కూడా పట్టచ్చు కదా? అదే అండి, జిల్లాలో 2-3 ప్లేసుల్లో సక్సెస్ అయ్యింది. మేము కూడా అసలు గ్రామ పెద్దలు ఇక్కడ మెయిన్ కట్టుబడి గ్రామాలు అయిపోయింది. పెద్దలు కూడా అంత కోఆపరేటివ్గా లేరు. ముందు గ్రామ పెద్దల్ని కుల పెద్దల్ని ముందు కౌన్సిలింగ్ చేసి అప్పుడు ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేసేదని చెప్పండి.